హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3999 రూపాయస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫాగ్ మెషిన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకోటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5500 రూపాయలకి ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతరం భారత్ పై తమ అక్కసు వెళ్ళగక్కే దయాది పాక్ డ్రాగన్లు మరోసారి విషం చిమ్మాయి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశంలో కశ్మీర్ అంశాన్ని దయాది పాకిస్తాన్ పొరుగుదేశం చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్తాన్ మీదుగా చైనా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్కు సంబంధించి ఇరు దేశాలు ఇటీవల చేసిన కీలక ప్రకటనలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాయి దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ కశ్మీర్ ప్రస్తావనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉద్ఘాటించింది ఇటువంటి విషయాల్లో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ స్పష్టం చేశారు కశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించిన ఆయన ఇతరుల జోక్యాన్ని తాము అంగీకరించబోమని కొండబద్దలు కొట్టారు చైనా చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టులో కొంత భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే దీనిపై భారత్ గతంలోనూ అనేక మార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది మరోవైపు పాక్లోని బలూచిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ల ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు పాకిస్తాన్ చైనా విదేశాంగ మంత్రులు షా మహమ్మద్ ఖురేషీ వాంగ్యీలు మధ్య వ్యూహాత్మక చర్చలు శుక్రవారం జరిగాయి ఈ సమావేశం తర్వాత వీరిరువురు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు శాంతియుత స్థిరమైన సహకార సంపన్నమైన దక్షిణాసియా అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనంలో ఉందని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి సమానత్వం పరస్పర గౌరవం ఆధారంగా ఈ ప్రాంతంలోని వివాదాలు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాయి ఈ సందర్భంగా పాక్ పక్షం మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి సహా ప్రస్తుత అత్యవసరంగా చర్చించాల్సిన సమస్యలున్నాయని వివరించింది దీనిపై చైనా మాట్లాడుతూ కశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ మధ్య చారిత్రక వివాదంగా మిగిలిపోయిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఈ వివాదాన్ని శాంతియుతంగా సక్రమంగా పరిష్కరించాలని చైనా పక్షం పునరుద్ఘాటించింది పరిస్థితిని క్లిష్టతరం చేసే ఏకపక్ష చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని ఉమ్మడి ప్రకటనలో వ్యాఖ్యానించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి